మొన్న ఏమన్నారు ఏదో చాండాల వాళ్ళందరూ చేరి సింగనగర్లో ఎక్కడో నుంచొని ఈ ఏమన్నారు జగన్ ఇళ్ళు ఒట్టలేదు ఒట్ కొట్టి బ్రోకర్ ఆహారాలు అన్నారు కళ్ళు దొబ్బనియా మీకు మీకు సిగ్గలేదు మీకు అంటాకి ఏం రోగం వచ్చింది ఇదిగో మీడియా వారు చూడండి ఇదిగో చూడండి ఏ సంతకం లేకోకుండా చూసారా సంతకం ఇక్కడ ఉంది ఇదిగో సంతకం చూసారా కళ్ళు పోయినాయా మీకు సంతకం లేకుండా డూప్లికేట్ వచ్చి ఇచ్చి వట్టి ఇచ్చారన్నారు ఈ కాగితాలు వచ్చి ఇచ్చారా మీ కళ్ళు పోయినాయి మీరు ఎవడరా మీకు ఇచ్చింది ఇది అది తీసుకొచ్చి మీరు రోడ్ల మీద తగలబెడతారా మేము ఇల్లు లేని కానీ ఇల్లు ఇస్తాయన నువ్వేం చేశారు మీరు టీడీపీ వాళ్ళు ఇది తీసుకొచ్చి బరాబరా చెంపేసి కాల్ చేస్తున్నారు సిగ్గుసారి మీ వెనకాల తిరిగి కాల్ చేయడానికి బుద్ధి లేదా బుద్ధి లేదా లేని వాళ్ళకి ఇచ్చారు ఇదిగో సంతకం చూడు కళ్ళు పెట్టుకొని చూడండి ఇదిగో సంతకం సంతకం చూడండి బాగా ఎంఆర్ఓ సంతకం పెట్టాడు స్టాంప్ వేసాడు పెచ్చ పెచ్చ వేషాలు వేసారంటే మాత్రం మర్యాద ఉండదు మేంట అనుకుంటున్నారు మాకు ఇళ్ళు ఇచ్చి చంపటము ఆ చంద్రబాబు కొడుకు లోకేష్ ఏమో బాత్రూమ్ అని తిల్లి ఇవ్వటము బాత్రూమ్ అని తిల్లి కట్టిస్తారు మంచా లేకుండా కింద పడుకోమని ఇస్తారా బాత్రూమ్ ఎంత అని మీ కట్టని ఎంత కట్టాడో మీ అపార్ట్మెంట్లో మీ నాన్న నాన్నగట్టిని అక్కడ జక్కంపుళ్ళు ఎంత కట్టాడు నీకు తెలుసా ఎందుకంటా వాగుతున్నారు మీరు ఏమి చేయలేరు మీ జీవితంలో మీరు అసలు ఏమి చేయలేరు మీ కుల పిచ్చి పట్టింది కుల పిచ్చి పట్టి కుల వేషాలు వేస్తూ ఉన్నారు పద్దాకా ఏమంటారు కులమత భేదాలు తెచ్చింది మీరు మాకు మాకు తగాదాలు పెట్టేది మీరు అసలు మీరు పెడుతూ కులాలు ఏంటి ఏ కులం మీ కులమేస్తారా ఓట్లు మా కులమేరా ఓట్లు ప్రతి ఒక్కరు వేస్తారు ఎంతమంది ఓటు హక్కు ఉన్న వాళ్ళు అందరూ వేస్తారు కానీ మీరు పదే పదే కులమత భేదాలు చేస్తున్నారు దళితులు అంటారు అసలు దళితులు అంటాక మీకు నోరు రెట్ వచ్చింది దళితులు ఏంటారు మేము అసలు మేము దళితులు మేము మా గురించి నువ్వు మాట్లాడటానికి వీలలేదు చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడొద్దు నువ్వు పిచ్చపిచ్చ వేషాలు వేసి చుట్టూ జనాలు అందరూ రెచ్చకూడటం కాదు నిజమైన పద్ధతి గల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రజలకు ఏం అన్యాయం జరిగిందనేది మీరు చెప్పండి వచ్చి అప్పుడు మేము వింటాం ఇంత బాధ కలుగుతుందా మీకు ప్రజలంటే ప్రజలంటే భయమైతే అక్కడ మా తాళాయిపాలిలో ఇప్పుడు నూట పదకొండు రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు మీరేమైనా చేశారా ఏమైనా చేశారా వాళ్ళకి న్యాయం చేశారా ఏ ఉమా నువ్వేమైనా చెప్పావా ఎందుకు రావాయా చంద్రబాబు వెనక తీసుకో నీ స్టే వాళ్ళు కూడా తలూ సెంటిస్తాడు వాళ్ళు కూడా బాగుంటారు పేద ప్రజలు వాళ్ళని కూడా చూసుకోమని చెప్పేసి నువ్వు చెప్పొచ్చుగా ఉమ్మా నువ్వు ఎందుకు చెప్పలేదు మరి మీ టీడీపీ నాయకులు అందరూ ఎందుకు చెప్పలేదు ఈ వరల రామే గారు ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదండి మీరు చెప్పండి చంద్రబాబు చెప్పు చంద్రబాబు బుద్ధి తెచ్చుకొని నువ్వు వేసిన స్టే వెనక తీసుకో అక్కడ అమరావతిలో ధర్నా చేసే వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళు కూడా న్యాయం జరిగేలాగా చెయ్యి వాళ్ళు నీ ప్రజలే వాళ్ళు నీ ప్రజలే రాష్ట్రంలో వాళ్ళని మాత్రం దూరం చేయొద్దు నువ్వు డూప్లికేట్ ఎవరాలు చేయొద్దు అక్కడ ఎవడ ఫలాలు లేవు అందరూ కాళ్ళే డబ్బులు తీసుకున్నారు నీ దగ్గర చేశారు నువ్వు రియల్ ఎస్టేట్ చేయటగ అడీలో ఉన్నావు ఆ సంగతి మాకు తెలుసు నువ్వు తెలుసు అనొద్దు నందిక సురేష్ ఒక పెద్ద నాయకుడిని పట్టుకొని మీరు కారాలు కొట్టించావు నువ్వు ఆడవాళ్ళతో ఆడవాళ్ళతో కొట్టించావు మీరు మగోడు డిఎన్టీ డిఎన్ రండి డిఎన్టీ డిఎన్ వచ్చినప్పుడే ఆడు మగోడు అవుతాడు అంతేగాని ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూలికి తీసుకొచ్చి వాళ్ళ వెళ్ళిపోయి చేపించడం కాదు పెచ్చవేషాలు వేష లేదు ఇంకో విషయం ఏంటంటే నేను మాట్లాడేది ఏంటంటే బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీకు అసలు ఏముందని ఇక్కడ ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో మీకు అడ్రస్ లేదు మీకు మీరేదో విరవీగుతున్నారండి మీరు పదే పదే విరవీగి మాట్లాడుతున్నారేంటి పిచ్చ మాటలు మాట్లాడొద్దు బీజేపీ వాళ్ళు మీరు విష్ణువర్ధన్ రెడ్డి నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు దేనికి మాట్లాడుతున్నావు నువ్వు నీకేముంది అసలు నీకు రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూడా తుడిసిపోతాయి అసలు కాంగ్రెస్ ఉన్నప్పుడే బాగుంది మీరు వచ్చాక దరిద్రం మీకు మీరు వచ్చాకే మీ బీజేపీ అక్కడ స్టే అక్కడ రాబట్టి మీ కేంద్రంలో బాగా దరిద్రం పట్టింది అది మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ క్రైస్తువులు మమ్మల్ని ఎప్పుడైనా మమ్మల్ని మంచిగా చూసారా బీజేపీ ఎప్పుడు చూడలేదు మీరు మమ్మల్ని వ్యతిరేకంగానే చూశారు మీరు ఎప్పుడు హిందువులు 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 అంటారు ఏ హిందువులైన మనిషి మమ్మల్ని కోసిన రక్తం వస్తుంది హిందువుడు కోసం ఆ రక్తం వస్తుంది మీరు తినేది ఆయనమే మేము తినేది ఆయనమే ఇంకా మాలో ఉన్న తేడా ఏంటో నువ్వు చెప్పాలి నువ్వు అంతవరకే కానీ పిచ్చ మాటలు మాట్లాడద్దు పోలీసు వాళ్ళు రెచ్చగొడతావు పోలీసు వాళ్ళు తిడతారేంటి పోలీసులు ఏందో మీ బతుకులు లేవు సెక్యూరిటీ కావాలి మీ ఇంటి ముందు పోలీసు కావాలి శాంతి భద్రతలకు పోలీసు కావాలి పోలీసులు అంటా అనాల్సిన అవసరం మీకేంటి గౌత గౌతమ్ సాగు గారిని ఎందుకు నువ్వు పదే పదే మీ బీజేపీ టీడీపీ కలిసి చేసిందని నేరాలు చేశారు గుళ్ళు విషయాల్లో దాని దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు ఆయన ఆయన చెప్పమంటారు మీరు ఏం జరిగిందో చెప్పమన్నారు ఏం జరిగిందో చెప్పమన్నప్పుడు చెప్పాడు ఆయన ఆయన మాట్లాడతావేంటి పదే పదే పోలీసు వాళ్ళు మీ పార్టీ వాళ్ళే మా పార్టీలో చైర్మన్నారు అని అని అంటున్నారు మీరు వైసీపీలో అసలు మీ పార్టీలో ఎవరుండని మీ పార్టీలో ఎవరో అడ్రస్ లేని వాళ్ళు గతి లేని వాళ్ళు ఏదో పెట్టుకో పట్టుకోవాలి ఒక జెండా అని చెప్పేసి మీ దగ్గరికి వస్తున్నారు మీరు సిగ్గులైన వాళ్ళు కాబట్టి యువతులు ఉన్న వాళ్ళు అవసరం చేసుకుంటున్నారు బీజేపీలో సిగ్గులేని కాబట్టి ఈ పార్టీలో ఉన్న వాళ్ళని టీడీపీ ఎదో వాళ్ళయి అందరూ తీసుకొని మీ దాంట్లో చేర్చుకున్నాం అంతవరకే కానీ మా దాంట్లో చేర్చమనాల్సిన అవసరం లేదు ఎవరిని ఎవరి కాళ్ళే నడుచుకుంటూ వస్తారు మేము ఇచ్చే పథకాలు అలాంటివి ఆయన చేసే మంచి పనులు జగన్ గారి మంచి ఆయన చేసే పనులు బట్టి ప్రతి ఒక్కరు వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చిన పథకాలని లబ్ధి పొందారు ప్రజలంతా మాకు ప్రజలు కావాలి కానీ కేటకాళ్ళు కాదు కేటుకాళ్ళు గంటక పార్టీ మారే కేట్న కొడుకులు కాదు కావాల్సింది మాకు మాకు కావాల్సింది ఏంటంటే నిజమైన కార్యకర్తలు కావాలి నిజమైన కార్యకర్తలు అందరూ వైసీపీలో ఉన్నారు ఇక మీ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు మీ పార్టీ వాళ్ళు మేము తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీకు భయం వేసి మళ్ళీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మేమే బీజేపీ రావాలని మంచి ఐడియాతో టీడీపీ వాళ్ళందరూ మీ దగ్గర చేర్చుకున్నారు టీడీపీ వాళ్ళకో గతి లేదు ఇంకా నీకు ఎవడు ఉండడు అక్కడ మీకు అసలు లేదు బీజేపీని మాట్లాడద్దు మీరు పోలీసు వాళ్ళు రెచ్చగొట్టద్దు పోలీసు వాళ్ళు అన్నారంటే మాత్రం మేము రాష్ట్రం మొత్తం ధర్నాలు చేస్తాము అందరం కలిసి మీద పడిపోతాం ఎందుకంటే పోలీసు వాళ్ళు దేవుళ్ళు అంటాళ్ళు కరోనా టైంలో వాళ్ళు లేకపోతే మా లేవు మీ లేవు ఇలా మీరు వాళ్ళేందుకు మీరు బయటకురా దమ్ముంటే బయటకురావు ఒక్కడమే రాలేవు నువ్వు ఎవడో రాలేడు కాబట్టి మీరు పోలీసు అంటే మాత్రం మర్యాద ఉండదు మీకు ఇదే చెప్పడము ఎవరిని కూడా మేము ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ రమ్మని అడగాల్సిన అవసరం లేనే లేదు మీకు ఆ భయం పట్టుకుంది కాబట్టి మీరు అడుగుతారు టీడీపీ వాళ్ళు అడుగుతారు అసలు బీజేపీ ఎక్కడుందని అసలు బీజేపీ ఏంటి ఎవడ కావాలి మా తెలుగు రాష్ట్రాలకు మాకు అవసరం లేదు మాకు ఏ పార్టీ అయినా సరే ఎక్కడ ఉండవాళ్ళో మాకు కావాలి మీరు ఎన్ని వేషాలు వేసినా సరే కుదరదు ఈ విదే ఇంకొకసారి మా రాష్ట్రం గురించి మా సీఎం గురించి మాట్లాడితే మాత్రం నీకు మర్యాద ఉండదు ఏదో ఇంత తోక పదవి వేసుకొని ఆ పదవి ఏలాడుకుంటా మాట్లాడతాం కదా బీజేపీ వాళ్ళు దమ్ముంటారండి నుంచండి గెలవండి మాట్లాడండి మీరు దమ్ముంటారు నుంచండి రేపు ఎలక్షన్లో గెలవండి గెలిచి మాట్లాడండి మేము విదే చాటం అండి ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అనొద్దు ప్రజలంతా కూడా ఈ రాష్ట్రమే కాదు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా వేరే రాష్ట్రాలు కూడా మన దేశం మొత్తం కూడా జగన్ లాంటి ముఖ్యమంత్రి మా కావాలి కావాలి కావాలని అడుగుతున్నా తెలుసా ఎందుకు అదొలా ఎందుకు ఏదో మాటలు మీ కుళ్ళు ఎక్కువైపోయింది ఆయన బంగారం అంటాడు మా రాష్ట్రానికి దేవుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము ఆయన ఎప్పుడు కలకాలం అట్లాగ ఉంటాడు మీరు ఏదో ఎంతమంది ఏడ్చినా ఎంతమంది కొట్టుకున్నా ఎంతమంది ధర్నాలు చేసినా ఎన్ని వేషాలు వేసినా ఎన్ని బురదలు తల్లినా మాకు అంటవు కాబట్టి ఇంకా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు సీఎంగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి